మనలో చాలామంది అయితే ఇక్కడ ఇమేజ్లో చూపిస్తున్నట్లుగానే ఫాలో అవుతున్నాం. ఎందుకు ఫాలో అవుతున్నాం అంటే ఏ కాయిన్ అయినా కూడా డిప్పుకి వచ్చినప్పుడు మనం పర్చేజ్ చేయడం లేదు. ఆ కాయిన్ బాగా అప్పుకెళ్ళినప్పుడు ఏం చేస్తా ఉన్నాం అంటే ఇంకా అప్పుకెళ్తుంది ఇంకా అప్పుకెళ్తుంది అనేసి మనమైతే ఆ కాయిన్ని పర్చేజ్ చేసి హోల్డ్ చేస్తా ఉన్నాం. అదేమవుతుంది, కొద్దిగా డౌన్కి వెళ్తే మనం అనేది నష్టాలు లేకెళ్తా ఉన్నాం. సో అదేవిధంగా మనం ఎప్పుడైనా కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి డిప్పుకి వచ్చినప్పుడు మనం కాయిన్ కొనాలి. అది కొద్దిగా అప్పుకెళ్ళినప్పుడు మనం ముందు కొన్నాం కదా కాయిన్, ఆ కాయిన్ సేల్ చేయడం ద్వారా మీరైతే ఎక్కువ ప్రాఫిట్స్లో ఉంటారనేసి చెప్పుకోవచ్చు. ఎవరెవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా నాకు బూస్టప్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అంతేకాకుండా ఎవరెవరైతే శిబా గురించి వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా న్యూస్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనం మెయిన్గా మాట్లాడుకుంటే ఊబర్ ఫ్యాక్స్. ఊబర్ ఫ్యాక్స్ వాళ్ళు వాళ్ళ వెబ్సైట్లోనే మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. ఏమని మెన్షన్ చేశారంటే, హూ ట్రస్ట్ దేర్ గెట్స్ గట్ ఫీలింగ్స్ ఆర్ మోర్ లైక్ టు ప్రిడిక్ట్ ద అవుట్కమ్స్ టు ఫ్యూచర్ ఈవెంట్స్ కరెక్ట్లీ అనేసి. అంతేకాకుండా వాళ్ళే మన శిబాని అయితే ఈ విధంగా వాళ్ళ వెబ్సైట్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మరొక పెద్ద అప్డేట్ అనేసి చెప్పుకోవచ్చు. బిట్పే వాళ్ళు ఏమని అక్కడ మెన్షన్ చేశారంటే, యూ కెన్ షాప్ ఆన్ అమెజాన్ విత్ షిబ్ యూజింగ్ ద బిట్పే యాప్ అనేసి ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే, ఒకటి బిట్పే నుంచి మనం అమెజాన్లో శిబాని యూజ్ చేసి మనం ఏదైనా కొనొచ్చు అనేసి మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే అమెజాన్ వచ్చేసి చాలా అంటే చాలా కంట్రీస్లో ఆల్రెడీ లిస్టెడ్ అయిపోయింది, శిబాని లిస్ట్ చేసుకున్నది అనేసి మనం ఇక్కడ క్లియర్గా తెలుసుకోవచ్చు. మనకు డొమైన్ క్లాచర్ వాళ్ళు ఏమని క్లియర్గా చెప్తున్నారంటే, ఇక్కడ చూసుకుంటే మనం వచ్చేసి శిబాని యూజ్ చేసి అమెజాన్లో మనం పర్చేజ్ చేయొచ్చు, కాకపోతే వయా బిట్పే ద్వారా అయితే మనం పే చేయగలం. సో ఎప్పటి నుంచి పే చేయగలం అంటే ఇక్కడ మనకు డేట్ కూడా మెన్షన్ చేశారు, 1/24/2022. అంటే నిన్నటి నుంచి వాళ్ళు ఈ విధంగా తీసుకురావడం జరిగింది అని ఇక్కడ మనకు క్లియర్గా అంటే క్లియర్గా అర్థమవుతుంది. మీకు ఎవరికైనా కావాలంటే ఇక్కడ cryptobasic.com ఉంది కదా, దాంట్లోకి వెళ్ళేసి క్లియర్గా అయితే మీరు ఇన్ఫర్మేషన్ చదవండి. మరొక పెద్ద న్యూస్ చూసుకుంటే మనకి ఇక్కడ బినాన్స్ యూఎస్లో అయితే క్లియర్గా చెప్తున్నారు ట్రేడింగ్ షిబ్ ఫర్ యూఎస్డీ. సో వాళ్ళు మన ఇప్పుడు ఏదైనా కూడా యూఎస్లో కొనాలనుకుంటే వాళ్ళు డాలర్ని పెట్టేసుకుంటారు కదా, అదేవిధంగా శిబాని యూజ్ చేసుకొని ఇక్కడ మనం 1000 శిబాని అమ్మితే మనకు $1 కేషిబ్ వస్తుంది. దాన్ని పెట్టుకొని మనం ఎలా పర్చేజ్ చేయాలి ఏంటి అనేది వాళ్ళు ఈరోజు వాళ్ళ వెబ్సైట్లో అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనం క్లియర్గా దాని గురించి అయితే మీరు 1-2 సార్లు చెక్ చేసుకోండి. చాలా అంటే చాలా పెద్ద పెద్ద న్యూస్లు అయితే మనం అందరికంటే ముందుగా మనం అప్డేట్ ఇస్తున్నాం. సో ఇలాంటి న్యూస్ అందరికీ చేరాలి అంటే మీరైతే ఫస్ట్ మన వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా చాలామందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. సో అంతేకాకుండా ముందు మాట్లాడుకున్నట్లుగా మనం చూసుకుంటే ఇక్కడ బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఎవరైతే బ్యాంక్ ఆఫ్ అమెరికా అంటే బినాన్స్ యూఎస్ అని చూపించాం కదా, వాళ్ళు ఏం చెప్తున్నారంటే డిజిటల్ యూఎస్ డాలర్స్ ఇన్వెంట్ చేస్తూ ఉన్నారు అనేసి. ఇక్కడ వచ్చేసి మనకు సోర్స్ వచ్చేసి క్రిప్టో. మనం అక్కడ క్లియర్గా వాళ్ళ వెబ్సైట్లో ఏమని మెన్షన్ చేశారు, శిబాని మేము ఇన్వెంట్ చేస్తూ ఉన్నాము, 1000 శిబా వచ్చేసి $1 కే శిబ అనేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. చాలా పెద్ద అప్డేట్ అంటే చాలా పెద్ద అప్డేట్. శిబా మెయిన్ వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకుంటే వాళ్ళు ఇక్కడ చెప్తున్నారు, మేము ఎక్సైటెడ్గా ఉన్నాం అనౌన్స్ చేయడానికి అవర్ ఫస్ట్ స్పెషల్ సర్ప్రైజ్ ఫర్ ద ఇయర్ అనేసి. సో అంతేకాకుండా మనం సెకండ్ పారాగ్రాఫ్లో చూసుకుంటే షిబర్స్కి అయితే వాళ్ళు వెల్కమ్ చెప్తున్నారు. అంతేకాకుండా దాని కింద ఏం చెప్తున్నారంటే, మన ఈకో సిస్టమ్కి కానివ్వండి, మెటావర్స్ స్పేస్కి కానివ్వండి, చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్గా వర్క్ చేశారు, వాళ్ళందరికీ కూడా వెల్కమ్ అనేసి చెప్తా ఉన్నారు. షిబర్స్ అంటే డెవలపర్స్ ఉంటారు కదా, డెవలపర్స్. అంతేకాకుండా కింద ఏం చెప్తున్నారంటే, వీ కాంట్ వెయిట్ టు షో యూ మోర్ ఊఫ్ అనేది చాలామంది హ్యాష్ ట్యాగ్గా వాడుతూ ఉన్నారు. సో దానివల్ల వాళ్ళు ఇక్కడ క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు, శిబా చాలా అంటే చాలా త్వరలో అయితే చాలా పంపింగ్ అవుతూ ఉందనేసి చెప్పుకోవచ్చు. వాచర్ గురు గురించి అయితే చాలా అంటే చాలా మందికి తెలుసు, వాళ్ళు ఏదైనా పోస్ట్ పెడితే ఎలా ఉంటుంది అనేసి. సో ఇక్కడ వచ్చేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఏమని మెన్షన్ చేశారంటే, వాచర్ గురు వెబ్సైట్లో చూసుకుంటే శిబా గురించి వచ్చేసి ఫిల్మ్ తీసి అది నెట్ఫ్లిక్స్లో పెట్టాలి అనేసి. అంతేకాకుండా పైన క్లియర్గా మెన్షన్ చేశారు శిబా ఇంటూ నెట్ఫ్లిక్స్ అనేసి. సో మనకు వీళ్ళు చెప్పినట్లుగానే అమెజాన్ గురించి అయితే చాలా పెద్ద న్యూస్ అయితే మనకు రిలీజ్ అయిపోయింది, చాలా కంట్రీస్లో లిస్ట్ అయింది. నెక్స్ట్ నెట్ఫ్లిక్స్లో ఎప్పుడు లిస్ట్ అవుతుంది ఏంటి అనేది కూడా మనం చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.